हाय फ्रेंड्स, नेने रोजु लंगा ब्लौजु 1 ईयर बेबी की स्टिच चेसुकोवडं चूपिस्तानु। नेने इक्कड चूसारु कदा, फिल्ट की 3 इंचेस दग्गर नेनु लाइन गा मार्क अनेदि चेसुकुन्नानु। अंटे इप्पुडु मनकि 3 इंचेस अयिते मोत्तं मनकि 6 इंचेस फिल्ट अनेदि वेसुकोवालि। अंटे नेनु इक्कड चूसारु कदा, बॉर्डर की पक्कने स्टिच अनेदि वेसुकुंटुन्नानु। बॉर्डर की पक्न इप्पुडु चूसारु कदा, 3 इंचेस दग्गर मार्किंग चेसुकुन्नदि। अदि मोत्तम अंटे मार्क चेसुकुन्न दग्गर करेक्ट गा स्ट्रेट गा क्लॉथ पेट्टुकुंटू कुट अनेदि वेसेसुकोवाली। इप्पुडु 3 इंचेस दग्गर कुट वेसुकुंटे किंद पैन मोत्तम कलिपि 6 इंचेस सरिपोतुंदन्नमाट। 6 इंचेस क्लॉत मनकि पड़ुतुंदि, स्ट्रेट गा कुट अनेदि वेसेसुकोंडि। నేను మొత్తం కుట్ట అనేది వేసేసుకున్నాను. ఇది వచ్చేసి నేను లోపల ఫిల్ట్ వేసుకున్నాను, అంటే తిరగలున్న సైడ్ ఫిల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఈ ఫిల్ట్ వేసినట్టు మనకి పైకి కూడా కనిపించదు అన్నమాట. లోపల వైపు ఫిల్ట్ వేసుకున్నాను, తర్వాత దానిపైన కుట్టనే అంటే దానిపైన చిన్న స్టిచ్ అనేది చేసుకుంటే కనుక నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది. కుట్టు వేసుకున్న తర్వాత మనము ప్రిల్స్ పెట్టేసుకోవాలి. చిన్న చిన్న ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా చివరి వరకు ప్రిల్స్ పెట్టుకోండి. నేను మొత్తము ప్రిల్స్ అనేవి పెట్టేసుకున్నాను. తర్వాత నడుము చెక్ చేసుకోవాలి. నడుము వచ్చేసి మనకి 21 ఇంచెస్ రావాలి. తర్వాత లైనింగ్ అండి. లైనింగ్ వచ్చేసి మనము క్లాత్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే లైనింగ్ మనకి సేమ్ ఎగ్జాక్ట్గా రాకూడదు. అంటే ఇప్పుడు సపోజ్ మెయిన్ క్లాత్ మీద 2 ఇంచెస్ తగ్గాలన్నమాట. ఇప్పుడు మనకి 19 ఇంచెస్ క్లాత్ ఉంటే కనుక ఇది వచ్చేసి 18 కానీ 17 కానీ రావాలి. ఇప్పుడు మనది క్లాత్ వచ్చేసేమో 20 ఇంచెస్ సంథింగ్ ఉంది. 20 ఇంచెస్కి అంటే ఇప్పుడు మనకి 17.5 అలా వస్తే లైనింగ్ క్లాత్ సరిపోతుంది. అక్కడ వరకు మీరు ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి. తర్వాత కుచ్చిళ్ళు పెట్టేసుకోవాలి. సేమ్ మెయిన్ క్లాత్ కుచ్చిళ్ళు ఎలా అయితే పెట్టుకున్నామో లైనింగ్ క్లాత్ కూడా అలానే కుచ్చిళ్ళు పెట్టుకోవని కుట్ అనేది వేసేసుకోవాలి. ఇలా లైనింగ్కి పెట్టేసి కింద మెయిన్ క్లాత్ పెట్టేసి లైనింగ్ కుట్టేసేసుకొని తర్వాత సైడ్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. చూసారు కదా, నేను లైనింగ్ జాయిన్ చేసేసాను. తర్వాత సైడ్ వేస్ట్ చూసుకొని అంటే నడుము చూసుకొని కుట్ట అనేది వేసేసుకోవాలి. నడుము వచ్చేసి మనకి 21 ఇంచెస్ రావాలి. డబల్ ఫోల్డ్ మీద ఎంత ఉందో చూసుకొని చివరిన ఒక కుట్టు వేసేసుకోవాలి. చివరి వరకు ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత మనము పైన బాడీకి నేను డబల్ లైనింగ్ తీసుకున్నాను కదా. డబల్ లైనింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, లైనింగ్ చుట్టూరు ఫస్ట్ కుట్టు వేసుకుంటున్నాను. ఆర్మ్రౌండ్, షోల్డరు మొత్తం అన్నమాట, నెక్ అంటే సైడ్స్ వరకు వదిలేసేసి కింద కూడా, కింద మనకి లెంత్ దగ్గర కింద కూడా ఇలా కుట్టు చుట్టూరు వేసేసుకొని మనం లైనింగ్ని తిప్పేసేసుకోవాలి. చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ వరకు కుట్టు వేసుకున్నాను కదా, మళ్ళీ వదిలేసేసాను. మళ్ళీ కింద, ఇప్పుడు కింద నుంచి అన్నమాట ఇలా కుట్టు వేసేసుకొని, ఇప్పుడు మన సైడ్స్ జాయిన్ చేయలేదు కదా, సైడ్స్ నుంచి మనము లోపలికి తీయాలన్నమాట. చిన్న చిన్న టక్స్ మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలి. మొత్తం తిప్పేస్తున్నాం కదా, చుట్టూరు టక్స్ పెట్టుకోవాలి. నెక్కుకి అంతకి ఆర్మ్ రౌండ్కో సహా చిన్న చిన్న టక్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని తిప్పేయాలన్నమాట. ఇలా క్లాత్ తిప్పేస్తే అది నీట్గా వస్తుంది. కరెక్ట్గా తీయండి బయటికి. తీసిన తర్వాత దాని మీద ఒక కుట్టు వేయండి, సరిపోతుంది. చుట్టూరు కుట్టు వేసేసుకుంటే మీకు నీట్గా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది.
ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ చేసుకోవాలి కదా. తర్వాత ఏం చేస్తున్నానంటే హుక్స్ పట్టి కాజా పట్టి కోసము తర్వాత ఫస్ట్ హుక్స్ పట్టేయండి. కింద క్లాత్ ఫోల్డ్ చేయాలి, పైన క్లాత్ పైన కూడా క్లాత్ ఫోల్డ్ చేసేసి కుట్టు వేసుకోవాలి. తర్వాత క్లాత్ ఫోల్డ్ చేసేసి రెండు కుట్లు వేసేసుకోవాలి. హుక్స్ పట్టి వచ్చేసేమో ఫస్ట్ మెయిన్ సైడ్ జాయిన్ చేసుకోవాలి, అంటే క్లాత్ మెయిన్ సైడ్ జాయిన్ చేసుకోవాలి పట్టీని. కాజాది వచ్చేసేమో ఫస్ట్ తిరగలున్న సైడ్ క్లాత్ని జాయిన్ చేసి తిప్పేసుకొని రెండు కుట్లు వేసుకోవడం. దీంట్లో కన్ఫ్యూజ్ అయ్యేది ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. ఇలా మనము హుక్ పట్టి కాజా పట్టి రెండు స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా హుక్స్ పట్టి కాజా పట్టి రెండు ఇలా కుట్టేసుకోండి. కుట్టుకున్న తర్వాత దీని కింద ఫస్ట్ మనము జాయింట్ చేసుకోవాలంటే ఈ రెండింటిని కింద జాయింట్ చేస్తూ జాయింట్ చేసేసుకున్న తర్వాత షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ రెండింటిని జాయింట్ చేసుకోవాలి, కింద ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. కింద కుట్టు వేసుకున్న తర్వాత షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ మనము టక్స్ అనేవి పెట్టుకోవాలి, చిన్న చిన్న టక్స్. అంటే ఏం లేదు, షోల్డర్ని మధ్యలో జాయిన్ చేసి టక్స్ లెంత్ వచ్చేసేమో 2.5 to 3 inches వరకు పెట్టుకోవచ్చు. 2.5 to 3 inches వరకు పెట్టుకోండి. చూసుకొని పెట్టుకోండి. ఒక సైడ్ ఎంత అయితే జాయిన్ చేస్తామో ఇంకొక సైడ్ కూడా సేమ్ వచ్చేటట్టుగా జాయిన్ చేసేసుకోండి షోల్డర్స్, ఐ మీన్ టక్స్ అనేవి. తర్వాత వీటి తర్వాత షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ రెండు టక్స్ పెట్టుకున్న తర్వాత షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్స్ కుట్ అనేది వేసుకోవాలి. సేమ్ అండి, ఎగ్జాక్ట్గా మనము కింద ఏదైతే మనం కింద లంగా ఉంది కదా, ఆ లంగా ఎంత అయితే మనము క్లాత్ తీసుకున్నామో ఎగ్జాక్ట్గా, అంటే ఎంత అయితే నడుము ఉందో అంతే నడుము బాడీ పార్ట్ కూడా ఉండాలి. కొంచెం అటు ఇటు అయినా కూడా ఏంటంటే మనకి జాయిన్ చేయడానికి రాదనమాట. ఎలా కొంచెం తిత్తులు తిత్తులుగా క్లాత్ పైది కానీ కిందది కానీ ఏదో ఒకటి మిగలటం జరుగుతుందన్నమాట. సో బాడీ పార్ట్ మన నడుము ఎంతైతే ఉందో పైన బాడీ పార్ట్ కూడా అంతే తీసుకొని చూసుకొని కుట్టు వేసుకోండి. నేనైతే ఎగ్జాక్ట్గా పిన్స్ పెట్టుకున్నాను చుట్టూరు, పిన్స్ పెట్టుకొని కొంచెం కొంచెంగా జాయిన్ చేసేసుకుంటున్నాను. చుట్టూరు ఖర్చు అనేది అడ్డు రాకుండా జాయిన్ చేసేసుకోండి. చుట్టూరు కుట్టు వేసేసుకోవాలి. నేనైతే చుట్టూరు కుట్టు అనేది వేసేసుకున్నాను. చుట్టూరు కుట్టు వేసుకున్నాక తిప్పితే మనకి చూసారు కదా ఇక్కడ కింద పార్ట్ అనేది రెడీ అయిపోయింది. బాడీ పార్ట్ కింద లంగా పార్ట్ వచ్చేసి రెడీ అయిపోయింది. అక్కడ హుక్స్లు పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పార్ట్ వచ్చేసేమో మనము ఫస్ట్ మెయిన్ సైడ్ అంటే మనము మెయిన్ సైడ్ లైనింగ్ అనేది నెక్ జాయిన్ చేసుకోవాలి. మగ్గం వరకు ఉన్న సైడ్ లైనింగ్ జాయిన్ చేసేసి తిప్పేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకొని చిన్న చిన్న టక్స్ అనేవి పెట్టేసుకొని లైనింగ్ ఇప్పుడు మనము లైనింగ్ మీద అదే మెయిన్ క్లాత్ మీద కుట్టేసే పని లేకుండా లైనింగ్ మీద ఒక కుట్టు వేయండి. అంటే మనం ఎక్కడైతే ఖర్చు అంటే కుట్టాము కదా అక్కడ ఫస్ట్ మెయిన్ క్లాత్ మీద కాకుండా లైనింగ్ మీద వేస్తే కనుక మనకి మళ్ళీ మెయిన్ క్లాత్ మీద కుట్టు వేసే అవసరం ఉండదన్నమాట. నేను లైనింగ్ మీద కుట్టేసేసి నెక్కు తిప్పేశానండి, చూసారు కదా.
పైన షోల్డర్ మనము ఎక్కువ అనుకున్నాం కదా, 1 ఇంచ్ వరకు జాయిన్ చేసుకోవాలనేసి, అందుకోసం మనం ఎక్కువ క్లాత్ కూడా తీసుకున్నాం కదా. తర్వాత మొత్తము లైనింగ్ అనేది జాయిన్ చేసుకోండి కరెక్ట్గా చూసుకొని, లేకపోతే ఏమైనా ముడతలు ఉంటే కనుక ఒకసారి ఫస్ట్ అయితే ఐరన్ చేసుకొని లైనింగ్ జాయిన్ చేసుకుంటే కనుక మీకు నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా. సో కుట్టుకున్నాక మళ్ళీ ఐరన్ చేసుకోండి, కుట్టక ముందు ఐరన్ చేసుకోండి, ఎందుకంటే క్లాత్ ముడతలు ఉంటే కనుక ఐరన్ చేసుకుంటే మంచిది. తర్వాత టక్స్ అనేవి వేసుకుంటున్నాను, టక్స్ వచ్చేసి 3 ఇంచెస్ లెంత్లో వేసుకోండి, పాపకి సరిపోతుంది. అంటే ఏం లేదు, షోల్డర్ని మధ్యలోకి పట్టుకొని టక్స్ వేసుకుంటే చాలు. ఇప్పుడు ఇలాగే సేమ్ బ్యాక్ పార్ట్ కూడా తీసుకోండి, బ్యాక్ పార్ట్ కూడా సేమ్ నేను ఇంతే లైనింగ్ తిప్పేసేసి లైనింగ్ కుట్టుకొని టక్స్ పెట్టుకున్నాను. టక్స్ పెట్టుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ అనేది చేసుకుంటున్నాను. నేను దీనికి అప్పుడే హుక్షు పట్టి కాజా పట్టి యాడ్ చేయను, ఎందుకంటే కింద ప్రిల్స్ కూడా కుట్టుకున్న తర్వాతనే హుక్స్ పట్టి గాజా పట్టి అనేది జాయిన్ చేసుకోవాలి మనము, ఓకేనా. తర్వాత షోల్డర్ జాయింట్, షోల్డర్ జాయింట్ చేస్తున్నాను ఇప్పుడు. కింద ప్రిల్స్ పార్ట్ కూడా కుట్టుకున్న తర్వాత హుక్స్ పట్టి గాజా పట్టి అనేది జాయిన్ చేసుకోవాలి, ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు నేను ఇక్కడ షోల్డర్ అనేది జాయిన్ చేసుకున్నాను. తర్వాత పఫ్ స్లీవ్స్ అండి, అంటే బార్డర్ కూడా వస్తుంది కదా, ఇవి ఎల్బో వరకు వస్తాయి పాపకి. ఇక్కడ నేను కట్ చేసుకున్నప్పుడు టక్స్ పెట్టుకున్నాను కదా, అక్కడ టక్స్ దగ్గర నుంచి ఇంకో టక్ వరకు కుచ్చిళ్ళు పెట్టుకున్నాను. కుచ్చిళ్ళు ఇప్పుడు ఒక సైడ్ పెట్టుకుంటే ఇప్పుడు ఇంకో సైడ్ డైరెక్షన్ అన్నమాట, ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి కుచ్చిళ్ళు. పైన ఇటు సైడ్ నుంచి కుట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు కింద వచ్చేసేమో ఆపోజిట్ డైరెక్షన్లో కుచ్చిళ్ళు అనేవి పెట్టుకోవాలి, అప్పుడు మనకి పఫ్ బాగా వస్తుంది, బాగుంటుంది. అలానే కుట్టుకోవాలి పఫ్ స్లీవ్స్ అంటే. అలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను కింద బార్డర్ అనేది జాయిన్ చేస్తున్నాను. బార్డర్ జాయిన్ చేసిన తర్వాత లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనము లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. చూసుకొని జాయిన్ చేసుకోండి, సాగదీయకండి లైనింగు. మధ్యలో ఒక టక్ పెట్టుకొని జాయిన్ చేసేసుకోండి. చుట్టూరు అటు సమానంగా ఇటు సమానంగా వచ్చేటట్టుగా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత కింద లైనింగ్ వరకు, అంటే నేను కింద మెయిన్ అదే ఏదైతే మనకి బార్డర్ ఉందో ఆల్రెడీ మడత పెట్టుకొని కుట్టుకున్నాను, ఓన్లీ లైనింగ్ ఒకటే మడత పెట్టుకోవాలి పైన, అప్పుడు పీసులు రాకుండా ఉంటాయన్నమాట. తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్కి మనము జాయిన్ చేసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ నేను మెయిన్ క్లాత్కి జాయిన్ చేసేసుకొని కుట్ అనేది వేసేసుకుంటున్నాను చుట్టూరు. సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ చూసారు కదా, బ్లౌజ్ హ్యాండ్ లూజ్ ఏమో 3 ఇంచెస్, ఆర్మ్ రౌండ్ ఏమో 4 to 4.5 వరకు పెట్టుకోండి, ఎందుకంటే కొంచెము కింద మరీ టైట్గా ఉండకూడదు కదా. ఆర్మ్ రౌండ్ 4.5, చెస్ట్ ఏమో 5, అంటే మనకి చెస్ట్ వచ్చేసేమో 21.5, వేస్ట్ వచ్చేసేమో 21 ఇంచెస్ ఉండేటట్టుగా చూసుకొని నేను కుట్టు వేసేసుకోండి. నేను కుట్టు వేసాను, క్లిప్ మిస్ అయిందండి, వీడియో క్లిప్ మిస్ అయింది. తర్వాత నేను ఇక్కడ చూస్తున్నారు కదా, నేను డబల్ లేయర్ తీసుకున్నాను,
ఒక్కొక్క పీస్ వచ్చేసేమో డబల్ లేయర్ ఉంది. అంటే ఇప్పుడు ఈ పీస్ పట్టుకున్నాను కదా, ఈ పీస్ డబల్ లేయర్ ఉందన్నమాట. డబల్ లేయరు కిన్ చుట్టూరు కుట్టు వేసుకున్నానండి, కదలకుండా కుట్టు వేసేసుకొని ఇప్పుడు ప్రిల్స్ అనేవి పెట్టుకుంటున్నాను. ఎప్పుడైనా సరే దీనికి లైనింగ్ కన్నా కూడా ఇలా డబల్ లేయర్ తీసుకొని ప్రిల్స్ పెట్టుకుంటే మనకి నుంచుంటుందన్నమాట. అందుకోసము నేను సేమ్ క్లాత్ డబల్ ఫోల్డ్ తీసుకొని ఇలా ప్రిల్స్ చుట్టూరు పెట్టుకున్నాను. చూసారా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా ఉందో లైనింగ్ మీద. ఇలా ఈ క్లాతే డబల్ డబల్ లైన్ డబల్ తీసుకొని డబల్ క్లాత్ తీసుకొని జాయింట్ చేసేసుకొని కుచ్చిళ్ళు పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. కింద పీసులు రాకుండా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా చుట్టూరు పీసులు రాకుండా కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా కుట్టు వేసిన తర్వాత మనము మెయిన్ క్లాత్ మీద పెట్టేసి కుట్టు అనేది వేసుకోవాలి. అంటే మెయిన్ సైడే జాయింట్ చేసేసుకోవాలి. అంటే కింద క్లాత్ బ్లౌజ్ ఏదైతే ఉందో అదేమో మెయిన్ సైడ్ ఉండాలి, ఇదేమో తిరగల సైడ్ ఉండాలి. ఏదైతే మనము కుచ్చిళ్ళది జాయింట్ చేస్తున్నామో అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది. అంటే అదే కింద క్లాత్ ఏమో మెయిన్ సైడ్ ఉండాలి, ఇదేమో తిరగలున్న సైడ్ పెట్టి జాయిన్ చేసుకుంటే అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు ఇది బ్లౌజ్ మొత్తం అయిపోయింది. బ్లౌజ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మనం హుక్స్ పట్టి కాజా పట్టి ఒకటి ఉంది, హుక్స్ పట్టి కాజా పట్టి దీనికి కుట్టేసుకోవాలి. కుట్టుకుంటే బ్లౌజ్ అయిపోయినట్టే, లంగా బ్లౌజ్ రెండు అయిపోయినట్టే అండి. కింద క్లాత్ ఫోల్డ్ చేసేసుకోవాలి, పైన కూడా క్లాత్ అనేది కొంచెం ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటే మనకి పీసులు అనేవి రాకుండా ఉంటాయి. కింద ఏమో మనము ఆల్రెడీ ఫోల్డ్ చేసేసుకున్నాం, అంటే కుచ్చిళ్ళ కింద. సో మనం ఇప్పుడు ఏదైతే క్లాత్ జాయింట్ చేస్తున్నామో దానికి మరి ఫోల్డ్ చేశాక మనకి అదే పీసులు రాకుండా ఉండాలంటే పైన క్లాత్ కొంచెము కింద క్లాత్ కొంచెము జాయిన్ చేసుకొని హుక్స్ పట్టి కాజా పట్టి అనేది కంపల్సరీ. అలా పైన కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి, కింద కొంచెం ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇది మాత్రము కంపల్సరీగా చేయండి. కొంచెం స్టిచ్చింగ్ ఐడియా ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇంకా సేమ్ అండి, హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో అలా అన్నమాట. ఇది వచ్చేసేమో హుక్స్ పట్టి అండి. అంటే ఎప్పుడైతే మనం మెయిన్ సైడ్ జాయిన్ చేసేసి లోపల క్లాత్ ఫోల్డ్ చేస్తామో దాన్ని హుక్స్ పట్టి అంటారు. కాజా పట్టి ఏమో మనకి మెయిన్ సైడ్ మీదకి రావాలి. అంటే మనం కాజాలు మెయిన్ సైడే కదా కుట్టుకునేది, సో కాజాలు అనేవి ఫస్ట్ తిరగలన్న సైడ్ క్లాత్ జాయిన్ చేసేసి మెయిన్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటాం అన్నమాట. దీనికి దానికి అదే డిఫరెన్స్, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నాను నేను ఈ విషయము. ఇప్పుడు హుక్స్ పట్టి అయిపోయింది, మనం ఇప్పుడు కాజా పట్టి చేసుకోవాలి. చూసారు కదా, కాజా పట్టి ఫస్ట్ కుట్టుకోవడమే రివర్స్ ఉన్న సైడు జాయిన్ చేసుకుంటున్నాం అన్నమాట. పీసు కింద ఫోల్డ్ చేశాను, పైన కూడా ఫోల్డ్ చేశాను. తర్వాత తిప్పేసేసి కుట్టేసుకోవాలి. ఇంకా సేమ్ హుక్స్ పట్టి టైపే. ఓకేనా, ఇంతేనండి. ఈ బ్లౌజ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకా చేతి పని చేసుకుంటే ఇంకా పూర్తయిపోయినట్టే. హుక్సులు కాజాలు మీ అందరికి తెలిసే ఉంటుంది, నా దాంట్లో కూడా వీడియో ఉంది, చూడండి తెలియని వాళ్ళ కోసము. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను కంపల్సరిగా రిప్లై ఇస్తాను. ఫైనల్గా లుక్ ఎలా ఉందో చూసేద్దాం రండి. ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉంది చూడండి, ఎంత నీట్గా పర్ఫెక్ట్గా ఉందో. బాగుంది కదా, ఇలా మీరు ట్రై చేసి చూడండి. నేను వర్క్ వీడియో కూడా పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, నేను పొరపాటున కెమెరా ఇట్లా తిప్పి చేశాను, సారీ ఫర్ దట్. చూసారు కదా, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.